తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగుల వేతనాల్లో మరియు పెన్షన్లలో గత 3 నెలలుగా కోతలు విధించడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తానని, ఉద్యోగులు ఉపాధ్యాయులు తన 2 కళ్ళు అని గద్దెనెక్కిన కేసీఆర్ మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ఉద్యోగులకే జీతాలు లేని రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. అంతేకాక కేసీఆర్ గద్దెనెక్కినప్పటి నుంచి పీఆర్సీలు బాకీ అని, ఐఆర్లు మరియు 3 DAలు కూడా బాకీ ఉన్నాయని, నియమబద్ధంగా రావాల్సినవి కూడా ఇవ్వడం లేదని ఈ సందర్భంగా వారు విమర్శించారు. కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఈ వైన్స్ చేశారు, వాళ్ళకి రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం ఇచ్చినటువంటి ఈ వైన్స్ కూడా, ఈ మద్యం షాపులు కూడా నడుస్తున్నాయి కదా, మరి ఎందుకు ఈ నెల కూడా మనకు సగం జీతం తీసుకోవాల్సిన అవసరం ఏమిటి మనకి అనేసి మనందరం ఐక్యంగా ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా